నమస్కారం. మా ఊరి కథలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజుటి కథ పేరు అయ్యో పాప మంగళసీనప్ప. రాసిన వారు గుణరాతి రాజేష్ గౌడ్. మొదలెట్టేదామా? మా ఊరికి కటింగ్ పెరిగి జులపాల్లోని మాదిరి తయారైండాడు. కటింగ్ చేపిద్దామని మంగళ షాప్ దగ్గరికి పిలుచుకుపోతే వీనికి మిలిటరీ కటింగ్ కొట్టాలని ఆయప్పకు చెబితే, కటింగ్ చేసిన తర్వాత ఎంటికలు పట్టుకుంటే ఇంకా సేతి కందుతాన్నాయి, ఉన్న సేతి కందకుండా చెయ్యన్నా అంటే బాగుండదు సార్, బోడి కనిపిస్తుంది అని అనే. పిల్లలకు ఏముందులేనా, నువ్వు మిషన్ పెట్టు అని అంటి. మా ఓనికి కూడా అట్లా చేయడం ఇట్టనులే. నా చిన్నప్పుడు నేను కటింగ్ చేయించుకొని పోతే మా ఇస్కూల్లో అయ్యవారు నన్ను లేపి, లే అందరూ చూడండి కటింగ్ అంటే ఈయన కట్లు ఉండాలా, అంతా వీడి ఆడ చేపించినాడో తెలుసుకుని ఆడే మీరు చేపించుకొని రారి అంటాండే. నేను చేపించే కటింగ్ అంత ఫేమస్ అని మా ఊరి మంగళసీనప్ప గురించి మా కాలనీలోని మంగళాయప్పకు చెప్పింది. మా ఓనికి కటింగ్ అయిపోతానే ఇంటికి తీసుకుపోతా ఉంటే నువ్వు కూడా నాయకట్ల కటింగ్ చేపిస్తాంటివానా అని అడిగే మావాడు. మా ఊరి మంగళసీనప్ప గురించి మా ఓనికి చెప్పాలనిపించా. ఇంక ఉండబట్లాక నా మంచు ఓ 30 ఏళ్ళు ఎనికి పోయి మా ఊరికి చేరుకునే. ఔరా సీనప్ప అనే కాడి నుంచి అయ్యో సీనప్ప అనే కాడి వరకు జరిగిన తతంగం అంతా మా వానికి చెప్పబడింది. మా ఊర్లో హిందూపురం రోడ్డుకి ఓ పూలంగిడి ఉండేది. ఆడ కూకుండే ఆయమ్మ రూపాయి బిల్లంత బొట్టు పెట్టి పెద్ద ముత్తైదు వాకట్లు ఉంటాయండి. ఆయమ్మ ఒక్కగానొక్క బిడ్డ సుధమ్మ. ఆయమ్మ తొందరలోనే ఈ లోకాన్ని ఇడిచిపెట్టి పోతానని తెలిసిందాదో ఏమో, చిన్న వయసులోనే బిడ్డకు పెళ్లి చేసి కాలం చేశా. ఆయప్పే మా ఊరికి వచ్చిన ఇల్లరికమల్లుడు సీనప్ప. కడప జిల్లా లచ్చంపల్లి ఆయప్పది. బెంగళూరు చేరుకొని కులవృత్తి చేసుకుంటా ఉన్నాడు. పెండ్లై మా ఊరొచ్చి ఎర్రోబిరెడ్డి సేన్లో యాప్ సెట్ కింద మొదట మంగళ షాప్ మొదలు పెట్టా. ఎవరో సీనప్పని రోయ్ బెంగళూరు నుంచి వచ్చిండాడు, కటింగ్ బొలే చేస్తాడంట అని చుట్టుపక్కల 16 ఊర్లకి తెలిసిపోయా. కటింగులు సేవింగ్లు సేవించే వాళ్ళంతా మా ఊరికి రాబట్రి. ఆ అప్ప చేతిలో మన తల పెడితే కటింగ్ అయినా సేవింగ్ అయినా చెయ్యి పడితే శివాసనాల్సిందే. మగం చూసి నీకు ఇట్లా చేస్తే బాగుంటుంది లేదంటే నీ ఇష్టం అంటాండ. వచ్చిన వాళ్లకు ఈ అప్ప పనితనం తెలుసు కాబట్టి తలకాయ ఆ అప్ప చేతిలో పెట్టి మెదలకుండా కూకుంటాండ్రి. ఆ పనితనంతోనే తొందరలోనే పెద్దమ్మ గుడికి ఎదురుగ్గా మంగళ షాపు పెట్టా. దాని వెనకే ఇండ్లు. బువ్వ తినొచ్చే కూడా ఆ అప్పకు టైం ఉంటానులే. ఎప్పుడు చూడు 5-6 మంది ఎదురు చూస్తా ఉంటాండ్రి. ఆ అప్పకు ఏ సెడ అలవాటు లేదు, బయట టీ కూడా తాగేటోడు కాదు. ఎన్ని దుడ్లు వచ్చినా పైసా పైసా కూడబెట్టి వడ్డీలకు దిప్పుతాండే, అది 2 రూపాయలే. ఆ అప్పకు నమ్మకం ఉంటేనే ఇస్తాండే. వడ్డీలకు పాల్మాలి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేటోడు కాదు. కరెక్టు అంటే కరెక్టు వడ్డీ కట్టాలా. ఆ అప్పకు 3 కొడుకులే. పిల్లోళ్లను బాగా చదివిపించి ఉద్యోగత్తులను చేయాలనే తాపత్రయం ఎక్కువ ఉంటాండే. వాళ్ళ చదువుల కోసం లెక్క ఖర్చు పెట్టేదే కాదు, అంగిడికాడి కూడా రానిస్తానులే. పిల్లోళ్ళు పెద్దవయ్యే కొద్దీ వాళ్ళ పాలిట విలనీగా మారుతాండే. లేమి నాయన వస్తాడంటే పిల్లోళ్ళ ఇంటికి పరుగో పరుగు. వాళ్ళ ఇంట్లో అంతా ఆ యొక్క సూపులకే తట్టడేరుకుంటాండ్రి. అట్లబడి ఇట్లబడి పిల్లోళ్ళను ముగ్గురిని మంచి చదువులే చదివిపించా. సెలవులకు ఇంటికొత్తే అంగిడికాడ పని చేయాలా. ఆ పిల్లోళ్ళు ఆ రోజు ఆడుకునేది ఆవారాగా తిరిగేది మా ఊర్లో వాళ్ళు చూడలే. అయ్యవార్ల కంటే కొడుకులకు వాళ్ళ నాయన అంటేనే బొలే భయం. ఆ యొక్క ఊర్లోనే మెయిన్ రోడ్డుకి తలోగని సొంతిల్లు కూడా కట్టించా. నేను ధర్మారంలో విలేకరుగా పనిచేస్తున్నప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్కు ఎంపికైతే కుటుంబంతో సహా హైదరాబాద్ పోవాల్సి వచ్చా. బంధువులు స్నేహితులు ఎవరిని దుడ్లిమ్మని అడగలేకపోతే నా పరిస్థితి తెలుసుకొని ఇచ్చేవాళ్ళు లేకపోయారు. అప్పట్లో ఆయప్పే ఏ జామీను లేకుండానే నాకు 10,000 సర్దినాడు. మా అన్నను పూచీగా పెట్టి నెలనెలా ఆయప్పతో వడ్డీ తీసుకుంటా, నువ్వు నాకు సంబంధం లేదని చెబితే నేను వడ్డీ లెక్క మా అన్నకే ఇస్తాంటి, నాకే ఉద్యోగం వచ్చినాక అసలు కూడా తీర్చేస్తే. ఈ విషయం మా 3 తప్ప 4వ వ్యక్తికి తెలీదు. ఇట్లా చాలా మందికి ఆ అప్ప లెక్క సర్దుతాండే. ఒకసారి మాట తప్పితే వాళ్ళకు అప్పు పుడతానులే. ఇట్లా పెద్దమ్మ తల్లి కండలేదురుగానే ఆ అప్ప పెరుగుతా వచ్చా. మా ఊర్లో రోడ్డు ఎడర్పు చేస్తాండారని తెలిసి ఆ అప్పకు సింత ఎక్కువై మనోవేదన పెట్టుకునే. రోడ్డార కట్టిన ఇల్లు ఆడబోతుందో, లెక్క అంతా దానికే పెట్టినానే అని ఆలోచిస్తా అనారోగ్యం పాలయ్యా. బీపీ షుగర్ కూడా సంపాదించా. ఒక పక్క ఆసుపత్రులు చుట్టూతా తిరుగుతానే మరో పక్క ఇంట్లో వాళ్ళకు విషయం తెలియకుండా లోపలే కులిపోబట్టినాడు. వాళ్ళ నాయన రోజు రోజుకు సావుకు దగ్గరైతాండడనే విషయమే తెలియకుండా చాలా జాగ్రత్త పడినాళ్లే. బెంగళూరు ఆసుపత్రిలో చాన్నాళ్ళు ఉన్నాడు, 1,00,000 కొద్దీ లెక్క ఖర్చు అవుతుంది. ఇట్లే ఉంటే మందులతోనే బతకాలా, ఆసుపత్రిలో ఉండే వాళ్ళకు లెక్క అంతా తెచ్చి కుప్పపోయాలా, ఉన్న దుడ్లు కడిసేసి పిల్లలను అప్పుల పాలు చేస్తే ఎట్లని
పానాలను లెక్క చేయకుండా ఆ నుంచి వచ్చేసినాడు. మాతర్లు దింకుంటానే మళ్ళీ ఆయప్ప పని చేయబట్ట. అప్పటికి కూడా మంచం ఎక్కకుండగా పిల్లోళ్లను రమ్మనకుండగా వ్యవహారం నడిపినాడు. సావుకు దగ్గర అవుతాడనని తెలిసి పనులన్నీ చక్కదిద్దే పనిలో ఉండగానే మరోసారి మాయదారి రోగం తిరగబెట్టి ఆసుపత్రికి వాయ. అట్లా పోయినోడు ఊపిరి లేకుండా ఊరికొచ్చా. ఈ విషయాలన్నీ వాళ్ళ అన్నయ్య ద్వారా కుటుంబానికి తెలిసా. ఈ పాడులోకంలో ఇంకెంతకాలం ఉంటావు సీనప్ప, పద మా లోకానికి పోదామని ఆ పెద్దమ్మ తల్లి సీనప్పతో పాటే సుధమ్మ ఐదోతనాన్ని కూడా తీసుకుపోయా. సీనప్ప చచ్చిపోయినాడని తెలిసి ఊరంతా బాధపడినారులే. చుట్టుపక్కల పదారూర్లు అయ్యో అని అంగలాశా. బంగారా కట్లోడే పాపము, ఆ దేవునికి ఏం కన్ను కొట్టిందో మంచోళ్ళందరినీ పట్టకపోతాడు అని అమలక్కలంతా ఏడుతా ఉంటే పొద్దు మునక్క ముందే ఎత్తకు పోయి వనకల్లో ఊడ్చొచ్చరే. ఆ అప్ప చచ్చిపోయి ఆడున్నాడో గాని ఇప్పటికీ మంగళ సీనప్ప అంటే చాలా మంచోడనే కీర్తిని మిగిలిచ్చిన్నాడు. ఆ అప్ప పెండ్లాం సుధమ్మ కూడా కట్టజీవి. ముగుడు కులవృత్తి చేస్తంటే ఆమె శీల వ్యాపారం చేసే పోయేది. వేణీళ్లకు సన్నీళ్లు తోడైనట్లా రెక్కలు ముక్కలు చేసుకునేది. ఎదిగిన కొడుకులకు ఓ దారి చూపించేదానికి ఆ అమ్మ బాధ్యతంతా మీదేసుకుని పెద్దోడు నాగేంద్రకి పెళ్లి చేసిండది. ఆ అప్ప ఎంబీఏ పూర్తి చేసినాక ఏదో కోర్సు చేసి బెంగళూరులో పెద్ద బ్యూటీ క్లినిక్ నడుపుతాడులే. రెండో వాడు హరి డిగ్రీ చేసి వాళ్ళ నాయన చేతిలో ఉండే కత్తిని వారసత్వంగా తీసుకుంటే మూడోవాడు కిరణ్ సీఏ చదువుతా ఉన్నాడు. పిల్లోళ్ళు చేతికి అందొచ్చినారు కాబట్టి సుధమ్మకి ఇప్పుడిప్పుడే రొంత నిమ్మలమైనది. ఇది మా ఊరి సీనప్ప కథ. సాధారణంగా వచ్చి అసాధారణంగా ఎదిగి అందరి చేత శివాష్ అనిపించుకుని అర్ధాంతరంగా సాలిచ్చుకుని పైకి వాయే సీనప్ప. ఊరందరికీ ఆదర్శంగా నిలిచిన సీనప్ప కాలం అయిందాడని తెలిసి అంగలార్చని వారు లేరంటే ఆ అప్ప ఎట్లాంటివాడో తెలుస్తుంది. మీ నాయన చాలా గొప్పోడు. ఆ అప్ప కడుపున పుట్టిన మీరు ఏ తప్పు చేయకర్రి, మీ నాయన పేరు నిలబెట్టే తట్లు నడుచుకోర్రి అని బుద్ధి మాటలు చెప్పి పోతా అంటారు. పుట్టిన ప్రతి మనిషికి సావు తప్పదు. పుట్టలోని సెదలాకట్ల కాకుండా పుట్ట తేనె మాదిరి ఆ యొక్క తీపి గుర్తులను మిగిల్చిపోయినాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఆ యొక్క కొడుకు ఫేస్బుక్లో పెట్టిన ఫోటోల్ని చూస్తే నా సిన్నప్పుడు కుర్జీ మీద పీటేసి మిలిటరీ కటింగ్ చేసిన సీనప్ప ఇయ్యప్పేనని మా ఓన్కి ఫోటోలు కూడా చూపిస్తే భౌతికంగా మన మధ్య లేకున్నా ఊరు గుర్తుపెట్టుకున్న మంచి మనిషి మా మంగళోళ సీనప్ప. మరోసారి మా ఊరి కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి. ఇట్లు మీ గుండ్రాతి రాజేష్ గౌడ్. మా కథల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ చేయండి. మా కథలు కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కథలు ఎన్నో వినాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఇలాంటి కథలన్నీ వినిపించాలనుకుంటే వారికి కూడా మా ఛానల్ని షేర్ చేయండి. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇట్లా గుండ్రాతి ఇందిరా ప్రదర్శి డాటర్ ఆఫ్ గుండ్రాతి రాజేష్ గౌడ్ సన్నింగ్ ఆఫ్ టుడే.